हेलो फ्रेंड्स, नेनु विष्णु, मीरु चूस्तुन्नदि विष्णु टेक क्लब। टेक न्यूस एपिसोड नंबर 2 की स्वागतम। सो मुंदुगा मनम अक्टोबर लो ए मोबाइल्स लांच अवुतुन्नायो मनम मुंदुगा चूद्दामंडि। दानि तर्वात ए वाचेस इंका टीवीस कूडा चाला मट्टुकु लांच अवुतुन्नायि। सो अदि नेनु लास्ट चेप्तानु, मुंदुगा अयिते मोबाइल। सो मोबाइल्स लो मनकि वीवो नुंचि V20 सीरीज अनेदि कूडा वीळ्ळु लांच चेस्तुन्नारु। अफिशियल्गा अयिते वीळ्ळु टीजर अयिते रिलीज चेशारु वीवो नुंचि। सो अदि ई विधंगा उंटुंदंडि, मीरु चूडोच्चु। సో దాని స్పెక్స్ ఏంటి వచ్చిన తర్వాత చూడాల్సిందే, ఎందుకంటే ఇప్పుడైతే వీళ్ళు థీమ్ లైన్ అయితే అల్ట్రా స్లిమ్ మొబైల్ అనేది అయితే వీళ్ళు పెట్టి చెప్తున్నారు. సో అదేవిధంగా రియల్మీ నుంచి రియల్మీ 7i అనే మొబైల్ని వీళ్ళు అక్టోబర్ 7th అయితే లాంచ్ చేస్తున్నారండి. ఆల్రెడీ సేల్కి తీసుకొని వస్తున్నారు. ఇది మెయిన్ 64 మెగాపిక్సెల్తో వస్తుంది. అదేవిధంగా మనకి బ్యాక్ సైడ్ వచ్చేసి క్వాడ్ కెమెరా, 64 క్వాడ్ కెమెరా సెటప్తో వస్తుంది. 64 మెగాపిక్సెల్ మెయిన్ ప్రైమరీ సెన్సార్, వైడ్ యాంగిల్ అండ్ మ్యాక్రో లెన్స్ అండ్ బ్లాక్ అండ్ వైట్ సెన్సార్తో వస్తుంది. ఇది మెయిన్గా మనకి అక్టోబర్ 7th అయితే లాంచ్ చేస్తారు. అదే అక్టోబర్ 7th రియల్మీ 7 ప్రో స్పెషల్ ఎడిషన్ కూడా వీళ్ళు లాంచ్ చేస్తున్నారు. సన్ కిస్డ్ లెదర్ అనే కలర్తో వస్తుంది. మరి అది ఏ విధంగా ఉంటుంది అనేది మనం అక్టోబర్ 7th వరకు అయితే వేచి చూడాల్సింది. శాంసంగ్లో వచ్చేసి F41 అనే ఫోన్ ఫుల్ ఆన్ ఎడిషన్ కూడా వీళ్ళు రిలీజ్ చేస్తున్నారు. ఇది నాకు తెలిసి మొత్తం ఆన్లైన్ సేలే ఉంటుందండి. సో ఇది మెయిన్గా మనకు వచ్చేసి 6000 mAh బ్యాటరీ బ్యాకప్తో 64 మెగాపిక్సెల్ కెమెరాతో వస్తుంది మెయిన్ సెన్సర్. అదేవిధంగా మనకి ఫింగర్, ఈ పిక్చర్లో చూసుకుంటే ఫింగర్ ప్రింట్ అయితే బ్యాక్ సైడ్ ఉన్నట్టుంది కనిపిస్తుంది. సో సూపర్ ఆమ్లెడ్ డిస్ప్లే, ఎవరైతే కస్టమర్స్ సూపర్ ఆమ్లెడ్ డిస్ప్లే 64 మెగాపిక్సెల్స్ అయితే కెమెరా ఎవరైతే బాగుండాలని అనుకుంటారో ఈ ఫోన్ అయితే వాళ్ళు తీసుకోవచ్చు, చాలా బాగుంటుంది. అదేవిధంగా మనం ఇవే కాకుండా చూసుకుంటే MI స్మార్ట్ ఈవెంట్ అయితే 29th అయితే వీళ్ళు చేశారు. సో దాంట్లో చాలా ప్రోడక్ట్స్ వీళ్ళు తీసుకొని వచ్చారు. ఆ దాంట్లో మనకు చూసుకుంటే MI స్మార్ట్ బ్యాండ్ 5 తీసుకొని వచ్చారు. ఇది మనం స్మార్ట్ బ్యాండ్ 4తో పోల్చుకుంటే దీని స్క్రీన్ డిస్ప్లే అనేది కొంచెం కాస్త ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా మనకి 11 స్పోర్ట్స్ మోడ్స్ అనేది వీళ్ళు కొత్తగా ఇన్బిల్ట్ చేశారండి. 11 స్పోర్ట్స్ మోడ్స్ మీరు చూడొచ్చు పిక్లో. మ్యాగ్నెటిక్ చార్జర్తో వస్తుంది. సో దీని ప్రైస్ ఆల్రెడీ MI.com పెట్టేశారండి, 2499కి. దీన్ని MI సోప్ డిస్పెన్సర్ కూడా వీళ్ళు తీసుకొని వచ్చారు. సోప్ డిస్పెన్సర్ అంటే మనకి ఆటోమేటిక్ సోప్ డిస్పెన్సర్ అండి. ఎప్పుడైతే మనం హ్యాండ్ దగ్గరికి వెళ్తుందో ఆ సెన్సర్, మన హ్యాండ్ సెన్సింగ్ అనేది ఆ సెన్సర్ తీసుకొని మనకి లిక్విడ్ సోప్ని అనేది రిలీజ్ చేస్తుంది. అది ఆటోమేటిక్ సోప్ డిస్పెన్సర్ అండి. అది కూడా వీళ్ళు తీసుకొని వచ్చేసి 999కి అయితే తీసుకొని వచ్చారు. ప్రీమియం లుక్ ఉంటుంది, మ్యాట్ ఫినిష్ అనేది కనిపిస్తుంది దాంట్లో. సో అదేవిధంగా వీళ్ళు MI స్మార్ట్ నుంచి MI స్మార్ట్ బల్బు కూడా తీసుకొని వచ్చారు. ఇది 499కి వీళ్ళు లాంచ్ చేస్తున్నారండి. ఆల్రెడీ MI.com అయితే దీన్ని సేల్కి పెట్టారు సార్. ఇది నాకు తెలిసి గూగుల్ ఇంకా అలెక్సా కూడా దీనికి సపోర్ట్ చేస్తుంది. సో ఈ స్మార్ట్ బల్బ్ అంటే మీకు చాలా ఫీచర్స్ ఉంటాయి, లైక్ స్విచ్ ఆన్ స్విచ్ ఆఫ్, మనం ఏదైతే వాయిస్ అసిస్టెంట్తో చెప్తామో అది ఆటోమేటిక్గా ఆ వాయిస్ అసిస్టెంట్ని క్యాచ్ చేసుకొని దాని ప్రకారం అది టర్న్ ఆన్ అవ్వడము ఆఫ్ అవ్వడము దీన్ని చూడాలి. అదేవిధంగా MI స్మార్ట్ స్పీకర్ అనేది కూడా వీళ్ళు తీసుకొని వచ్చారు. స్మార్ట్ స్పీకర్ అయితే చూడడానికి అయితే చాలా బాగుంది. ఇది మనకి చాలా పెద్దదిగా కనిపిస్తుంది. అదేవిధంగా మనకి ఇది దీంతో గానా సబ్స్క్రిప్షన్, 1 ఇయర్ సబ్స్క్రిప్షన్ అనేది ఫ్రీగా ఇస్తున్నారు. సో ఇది ప్రైస్ వచ్చేసి 999 పెట్టేశారు. దీని ప్రైస్ కూడా ప్రీమియం లుక్తో కనిపిస్తుంది. సో చూడాలి ఇది కూడా ఒకసారి సేల్కి వచ్చిన తర్వాత ఏ విధంగా ఉంటుందో. అదే రియల్మీ నుంచి రియల్మీ స్మార్ట్ టీవీ 55 ఇంచెస్ అయితే వీళ్ళు తీసుకొని వస్తున్నారండి. ఇప్పటివరకు మనం OLED USD టీవీస్ చూసాం, బట్ ఫస్ట్ టైం మనం SLED టీవీ చూస్తున్నాము. ద SLED అడ్వాంటేజెస్ వీళ్ళు ఏం చెప్తున్నారంటే, మెయిన్గా మనకి ఐ ప్రెషర్ అనేది ఉండదు, ఎందుకంటే బ్లూ టెంట్ అనేది దాంట్లో తక్కువగా ఉంటుంది. SLED టీవీలో బ్లూ టెంట్ అనేది తక్కువగా ఉంటుంది. ప్లస్ అక్యురసీ కలర్స్ అనేది ఎక్కువగా ఉంటుంది, కాబట్టి ఐకి ఎక్కువ స్ట్రెయిన్ కాకుండా ఉంటుందని వాళ్ళు చెప్తున్నారు. సో ఒకసారి చూడాలి వీళ్ళు లాంచ్ చేసిన తర్వాత ఏ విధంగా ఉంటుంది అనేది. ఇవ్వండి మనకి ఇప్పటివరకు ఉన్న విశేషాలు. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.